వాలంటీర్ వ్యవస్థ ఏపీలో రాజకీయ అలచడి క్రియేట్ చేస్తుంది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి దీంతో పాటు వాలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని అన్నారు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు అయితే ఎన్నికల ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా వారి పరిస్థితి ఏంటన్న దానిపై చర్చ జరుగుతుండగానే సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెట్టారు వైసీపీ సర్కార్ హయాంలో ప్రతి నెలా లబ్దిదారుల ఇంటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ అందించేవారు ఇప్పుడు ఈ బాధ్యతను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు అప్పగించారు జూలై ఒకటి నుంచి ఈ మార్పు అమల్లోకి రాబోతుంది కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు దీంతో పాటు ప్రతి నెలా వాలంటీర్లకు చెల్లించే రెండు వందల రూపాయల న్యూస్ పేపర్ అలౌన్స్ ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టడం వారి అలవెన్స్ కు కోత పెట్టడంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు రావాల్సి ఉందని అయితే ఇప్పటి వరకు అలాంటివి రాకపోవడంతో వాలంటీర్ వ్యవస్థకు రామ్ రామ్ చెప్పేసినట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అటు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీపై కూడా రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులు ఏమాత్రం సరిపోరని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సచివాలయ ఉద్యోగులలో అత్యధిక శాతం మంది నాన్ లోకల్స్ అని దీంతో వాళ్లు లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు అయితే వాలంటీర్ వ్యవస్థపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్న వేళ మరో ప్రచారం మొదలైంది వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది వాలంటీర్లకు విద్యార్హత పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది గత ప్రభుత్వంలో చేసినట్లు యాభై ఇళ్లకు కాకుండా వంద ఇళ్లకు ఒక్క వాలంటీర్ ఉండేలా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది ఇలా వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసే అవకాశం కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఓ టాక్ వినిపిస్తోంది అయితే వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ మాత్రం చిన్నపాటి పోరాటమే చేస్తోంది వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు పడవనున్నారు అంటూ వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది